నిరీక్షణ ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే లేఖనాల్లో రెండు మాటలు మనం చూస్తాం. ఒకటి, మనకున్న నిరీక్షణ పరలోకంలో ఉంది అన్నాడు. రెండోది, మన హృదయంలో కూడా ఉంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. వాటికి రిఫరెన్స్లు చూపిస్తాను చూడండి. ఎక్కడుంది హోప్, ఎక్కడుంది నిరీక్షణ అంటే రెండు విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. నెంబర్ వన్, కొలొసియన్స్ చాప్టర్ 1:3. కొలొస్సెలకు రాసిన పత్రిక 1:3 మనం చదివితే అక్కడ ఈ మాట రాయబడింది, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన, చూడండి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, నిరీక్షణను బట్టి. చాలండి, పరలోకంలో మన కొరకు ఏమి ఉంచబడిందట? నిరీక్షణ ఉంచబడింది అని అపోస్తలుడైన పౌలు కొలొస్సే సంఘానికి రాస్తున్నాడు. బహుశా నేను అనుకుంటాను కొలొస్సే ప్రాంతంలో ఉన్న చాలామంది పౌలు గారిని అడుగుంటారు, అయ్యా మాకు నిరీక్షణ ఎక్కడుంది, మా నిరీక్షణకు ఫలము ఎక్కడుంది అని చాలామంది అడిగితే దైవజనుడు ఇచ్చిన ఆన్సర్, మీ అందరి నిరీక్షణ పరలోకమందు నిక్షిప్తం చేయబడి ఉంది అనే మాట అక్కడ రాశాడు. ఇప్పుడు పేతురు గారిని అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? నిరీక్షణ ఎక్కడుంది అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన ఆన్సర్ 1 Peter 3:15-16. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15-16 చదివితే అక్కడ ఈ మాటను చూస్తాం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై, నిర్మలమైన మనస్సాక్షిని మీరు కలవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, నిరీక్షణ ఎక్కడుందట? మీలో ఉంది అన్నాడు. మన లోపల మన హృదయంలో నిరీక్షణ ఉంది. ఇప్పుడు చూడండి, కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. చాలామంది కంప్యూటర్స్ ఉన్నాయి, లేదా సెల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఈ రోజున క్లౌడ్ అనే మాట చాలా ఎక్కువగా మనం వినబడతా ఉంది. క్లౌడ్లో స్టోరేజ్ కొనుక్కుంటా ఉన్నారు. నాకు కూడా ఫోన్లో మెసేజ్లు కానీ లేకపోతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా ఎక్కువగా డౌన్లోడ్ అవుతున్నప్పుడు ఫోన్ మెమరీ నిండిపోతే నేనేం చేస్తాను తెలుసా? క్లౌడ్లో మెమరీ కొనుక్కుంటాను. ఒక 10 GBయో ఒక 20 GBయో క్లౌడ్లో మెమరీ కొనుక్కుంటే నా ఫోన్ పోయినా పర్లేదు, నా ఫోను అకస్మాత్తుగా ఆగిపోయినా నేను మళ్ళా క్లౌడ్లోంచి నా యొక్క డేటా అంతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఫోన్ కొనుక్కున్నాను అనుకోండి, ఫోన్ మార్చాను అనుకోండి, నా క్లౌడ్ ఒకటి ఉంటుంది. ఆ సర్వీస్ ప్రొవైడర్ ఎక్కడో ఉంటారు, వాళ్ళ దగ్గర ఒక సర్వర్ ఉంటుంది, దానిలో నా డేటా అంతా ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కనుక నా ఫోన్ పోయినా, ఒకవేళ ఎవరైనా నా ఫోన్ దొంగిలించినా, ఇప్పటిదాకా ఎవరో దొంగిలించలేదు అనుకోండి, ఒకవేళ ఎవరైనా దొంగిలించినా, లేదా నేను నా ఫోన్ ఎక్కడైనా వాటర్లో పడేసి పోగొట్టేసుకున్నా, ఆల్ ఆఫ్ సడన్గా ఫోనే కనుక షట్ డౌన్ అయిపోయి ఇంక మళ్ళీ ఆన్ అవ్వకపోయినా నా డేటా ఎక్కడికి పోదు, నేను మరలా ఆ మెయిన్ సర్వర్ క్లౌడ్లోంచి నా డేటా తీసుకురాగలుగుతాను. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్లో మనం చేసే వర్క్ అంతా కూడా ఒక సర్వర్లో ప్రిజర్వ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కనుక ఎవరైనా పనిచేసే అలవాటు ఉంటే మీ అందరికీ కంప్యూటర్స్ ఇస్తారు, మీరందరూ చేసే వర్క్ ఒక మెయిన్ సర్వర్లో రిజిస్టర్ అవుతూ ఉంటుంది, సేవ్ అవుతూ ఉంటుంది, లేదంటే లోడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాన్ని బట్టి కంప్యూటర్లు పోయినా వాళ్ళ వర్క్ అంతా పోదు, వారి డేటా అంతా పోదు, మెయిన్ సర్వర్లో అది లోడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పరలోకం ఒక క్లౌడ్ లాంటిదిగా మనం ఆలోచన చేసుకుంటే ఈ భూమి మీద మన హృదయంలో ఉన్న విశ్వాసం మరలా ఎక్కడ స్టోర్ చేయబడుతుందన్నమాట? పరలోకంలో స్టోర్ చేయబడతాం. మన నిరీక్షణ మన హృదయంలో మాత్రమే కాకుండా ఈ హృదయము పరలోకము రెండు కూడా అనుసంధానం చేయబడడం ద్వారా మన నిరీక్షణ మన హృదయంలో మాత్రమే కాదు పరలోక రాజ్యంలో కూడా ఏం చేయబడుతుంది? స్టోర్ చేయబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ హోప్ అనేది, ఈ ఎక్స్పెక్టేషన్ అనేది నిన్ను నన్ను సిగ్గుపరచదు అని బైబిల్లో రాయబడింది. కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని వాటి కోసం కనిపెడుతూ ఉంటారు, కొన్ని వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంతకాలానికి ఎదురు చూసి చూసి ఇంకా అవ్వదులేండి, ఇంకా అయిపోయిందిలేండి, నేను ఇప్పటిదాకా ఎదురు చూసి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూశానండి, కానీ అది జరగట్లేదండి. నేను ఒకటి అనుకున్నాను, అది జరుగుద్దని ఆశించాను, కానీ జరగలేదండి. చాలామంది ఈ రోజుల్లో నిరీక్షణ లేక నిస్సహాయ స్థితిలో నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. నేను ఇలా జరుగుతుంది అనుకున్నాను కానీ జరగలేదు. అలాంటి భయంకరమైన స్టేట్మెంట్లు ప్రపంచంలో చాలా మనం చూస్తూనే ఉన్నాం. అయితే గమనించండి, దేవుని మీద ఎవరికైతే నిరీక్షణ ఉంటుందో, క్రీస్తు ప్రభువు మీద ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఎన్నటికీ సిగ్గుపడరు, నిరుత్సాహపడరు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. రోమీలకు రాసిన పత్రిక 5:5 మనం చదివితే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరిచేది కాదు అని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనల్ని ఏం చేయదట? అందరూ చెప్పాలి గట్టిగా. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు?
సిగ్గుపరచదు. లోకంలో మనుషులు నిన్ను అవమానపరుస్తారేమో, లోకం సంగతుల మీద నువ్వు కనుక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వలన ఒకరోజు నువ్వు డిసప్పాయింట్ అవుతావేమో, ఒకవేళ నువ్వు నిరాశ పడతావేమో. కానీ దేవుని మీద ఎవరైతే ఆ నిరీక్షణ పెట్టుకున్నారో, దేవుని కార్యాల కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో, ఎస్, నా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు, నా దేవుడు నా పక్షాన నిలబడతారు, నా దేవుడు నా పక్షాన అద్భుతం చేస్తారు, ఆశ్చర్యకారులను జరిగిస్తారు, తన మహిమ రాజ్యాన్ని దేవుడు నా కొరకు సిద్ధపరిచారని ఏ నమ్మకమైతే, ఏ విశ్వాసమైతే, ఏ నిరీక్షణ అయితే నువ్వు దేవుని మీద పెట్టుకున్నావో, ఈ నిరీక్షణ నిన్ను ఎప్పటికీ ఏం చేయదట, సిగ్గుపరచదు అనే మాట. నేను ఈ మాట చదివినప్పుడల్లా నాకు చాలా ధైర్యం ఇస్తూ ఉంది. ఒక క్రైస్తవునిగా నేను మారినందుకు, లేదా ఒక క్రైస్తవునిగా నేను జీవిస్తున్నందుకు నేను చాలా అతిశయపడుతుంటాను. కారణం ఉండదు తెలుసా, నాలో ఉన్న నిరీక్షణ చాలా శక్తి గల నిరీక్షణ. కారణం, ఈ నిరీక్షణకు ఆధారం నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడూ కూడా నన్ను సిగ్గుపరిచేవాడు కాదు, ఆయన ఎప్పుడూ కూడా నన్ను లోకంలో దిగజార్చేవాడు కాదు. దిగిపోయిన మనలను పైకి లేవనెత్తువాడు, అవమానంతో కుమిలిపోతున్న మనలను దేవుడు ఘనతా ప్రభావములతో నింపేవాడు ఆయన. కష్టముల ఇబ్బందుల్లో ఉండి నిరాశలో ఉన్న మనలను దేవుడు నిరీక్షణ ద్వారాల్లోనికి దేవుడు మనల్ని నడిపించేవాడు. శ్రమగల లోయలను దేవుడు నిరీక్షణ ద్వారాలుగా మారుస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆకోరు లోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా మారుస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆకోరు అనగా శ్రమగల లోయ. నీ జీవితంలో శ్రమలో ఉన్నావా? ఇబ్బందికర వాతావరణంలో ఉన్నావా? నీలో ఉన్న నిరీక్షణ నిన్నెప్పటికీ కూడా ఓడిపోనివ్వదు, నిన్ను తలదించుకోనివ్వదు అనే విషయం గుర్తించాలి. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.